ఈ ఉదయకాల సమయంలో మనము మన మధ్యలో ఉంచబడినటువంటి కుటుంబాలుగా మనము మరి సిద్ధపరచున్నటువంటి బలలో మనం భాగం తీసుకున్న మునుపు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి సౌండ్ ఇంప్రూవ్ అవుతుందా? ఇంకా ఏమైనా సౌండ్ ఇంప్రూవ్ అవుతుందా? ఓకే, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయినట్లు అనిపించింది. సరే, మాక్సిమం ఇదే జోసఫ్. ఇప్పుడు పర్వాలేదు కొంత. ఓకే, 57వ కీర్తన మొదటి వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఇంతకు ముందు పోయినసారి మీతో పంచుకున్నటువంటి ఆ వచనాన్ని మరలా చదువుదాం. చూడండి, దయచేసి 57వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతున్నాను. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. మరొకసారి నేను చదువుతున్నాను, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. ప్రభు కృపను కోరుకుందాం. దయచేసి తల ఉంచండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఇంతవరకు మీ ఘనమైన నామం ముందు మేము కూడి ప్రభు ఐదుగో తండ్రి మిమ్మల్ని ఆరాధన చేయడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు ఐదుగో తండ్రి నాయన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభు ఐదుగో తండ్రి నాయన, మేమును మీ కొరకు ప్రభా, మీ మాటల కొరకు, మీ సన్నిధి కొరకు, మీ ఆశీర్వాదం కొరకు ప్రభు ఇదిగో తండ్రి నాయన, మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటుండగా, ఇదిగో తండ్రి నాయన, మరొకసారి మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి నాయన, మీ వాక్యం చేత మీరు బలపరచండి, తురుకొల్పండి, ప్రోత్సహించండి. ఇదిగో తండ్రి నాయన, మీ మీ యొక్క వాక్యంలో నుంచి ప్రభా మాకు ఆదరణ అనుగ్రహించండి. ప్రభా, మానవుని యొక్క ఉపదేశాన్ని మీరు రద్దుపరచండి. ప్రభా ఇదిగో తండ్రి, మానవుని యొక్క మాటలు మరొక మానవునికి మాత్రం ఉపయోగకరంగా ఉండవు, కానీ మీరు మాతో నాతో మాట్లాడినట్లయితే మేము బలం పొందుకోగలం. ప్రభా నాయన, మాలో ప్రభా మరి ఉత్సాహం వస్తుంది. ప్రభా మాలో ఇదిగో తండ్రి నాయన, నూతన నిరీక్షణ వస్తుంది. ప్రభా దయచేసి మీరు మాతో మాట్లాడండి, మీరే మహింపొందమని, దుమ్మి దూళ్ళని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రభా ఇదిగో తండ్రి నాయన, నన్ను మరుగుపరిచి మీ మాటలు దయచేయమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి పోయినసారి మీతో నేను పంచుకున్నటువంటి ఆ మాట దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు మరి మనం చూడబోతా ఉన్నాం. 57వ కీర్తన 1వ చరణంలో బి పార్ట్ని మనం ధ్యానం చేశాము. ఇక్కడ దావీదు మరి తన ఆపదలో ఉన్నప్పుడు, సౌలు తన యుద్ధ నుంచి పారిపోయినప్పుడు ఒక గుహలో తన ఆశ్రయం తీసుకుని అక్కడ రచించినటువంటి పాట లేకపోతే గీతంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ 1వ చరణము మరి బి పార్ట్లో 2వ భాగం మనం చూస్తే, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను అన్న మాటను మనం ఆధారంగా చేసుకుని దేవుని రెక్కలు మనకి ఏ విధమైనటువంటి ఆశ్రయాన్ని కలిగిస్తుంది అన్నవి నాలుగు విధాలుగా మనం చూసాము. దేవుని రెక్కలు నాలుగు రకాలుగా మనల్ని మరి సంరక్షిస్తుంది, లేకపోతే మనకి ఆశ్రయంగా ఉన్నాయని మనం చూస్తూ మరి ఒకటి పోయినసారి మనం ధ్యానం చేసుకున్నది ఒకసారి ఒక్క నిమిషం రీక్యాప్ చేస్తున్నాను. మొదటిగా మరి మనం ధ్యానం చేసింది ఏంటంటే ప్రొటెక్టివ్ వింగ్స్, దేవుని యొక్క రెక్కలు మనకి రక్షణనిచ్చేటువంటి లేక భద్రతనిచ్చేటువంటి రెక్కలు. రెండవదిగా హీలింగ్ వింగ్స్, దేవుని యొక్క రెక్కలు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రెక్కలు అని మనం చూసాం. మూడవదిగా టీచింగ్ అండ్ ట్రైనింగ్ వింగ్స్, దేవుని యొక్క రెక్కలు మనకు తన ఉపదేశాన్ని ఇస్తూ అదేవిధంగా మనకి శిక్షణను ఇచ్చేటువంటి రెక్కలుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత నాలుగవదిగా మరి మదర్హుడ్ వింగ్స్, అనగా మరి తల్లి కోడి యొక్క రెక్కలు ఏ విధంగా పిల్లల్ని భద్రపరుస్తుందో అట్లాంటివి మన దేవుని రెక్కలు అని మనం నాలుగు విధాలుగా మనం చూసాం. ఇప్పుడు ఇంకొక నాలుగు రకాలైనటువంటి మరి ఆ రెక్కలు, దేవుని రెక్కలు ఆయన ఆశ్రయించే వారికి ఏ విధంగా ఉన్నాయి అన్నదాన్ని ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. చూడండి, దయచేసి రూతు పుస్తకం తీయండి. రూతు 2వ అధ్యాయము 12వ వచనం. రూతు 2వ అధ్యాయము 12వ వచనం.
నించోత్రం చూడండి ఒకసారి. రూతు 2:12 మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి మనం చూసినటువంటి దేవుని రెక్కల్లో ఇది దేవుని రెక్కలు. మరి ఇది ఎట్లాంటి రెక్కలు అంటే రూతు విషయంలో మనం చూసినట్లయితే రూతు బోయాజ్ ఆ హిస్టరీ అంతా మరి ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పట్లేదు. అయితే మరి ఆ బోయాజ్ ఇక్కడ రూతుతో అంటున్నటువంటి మాటలు అన్నమాట. దానికి ముందు పైవచనం చూస్తే నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జన్మనద్దుకు వచ్చేవి. ఇక్కడ రూతు మరి అన్యురాలు, పైగా మోయాబుయురాలు, మోయాబు సంతానము దేవుని సన్నిధికి రావడానికి కూడా అర్హులు కాదు. అట్లాంటి మరి దేవుని చేత తృణీకరించబడి లేకపోతే దేవుని చేత దూరంగా పెట్టబడినటువంటి జనాంగంలో నుంచి మరి వచ్చినటువంటి ఈ రూతు మరి తన జీవితంలో ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రూత్ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ ఫెయిత్ ఇన్ గాడ్. రూత్ అన్నిటినీ పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఇల్లు మరి లేదు, లేకపోతే తర్వాత సరైన ఆహారం లేదు, బంధుమిత్రులు లేరు, ఎవరూ కూడా లేరు. అలాంటప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనము ఈ రూతు మరి రూతు మరి దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి రూత్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బట్ హోప్ ఇన్ గాడ్. రూతు తన జీవితంలో అన్నీ పోగొట్టుకుంది, అన్నింటిని విడిచిపెట్టింది, అయితే దేవుని యందు మన నిరీక్షణ మాత్రం ఆమె విడిచిపెట్టలేదు. అలాంటి వ్యక్తిగా మరి వచ్చింది. వచ్చినప్పుడు రూతును చూసినటువంటి బోయాజు చెప్తున్నటువంటి మాటలు ఇది ఏమంటా ఉన్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఆయన రెక్కల క్రింద నీకు సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చిదివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క రెక్కలు ఎట్లాంటివంట, సురక్షితముగా ఉండడానికి మనము ఈ కరోనా దినాల్లో ఈ భయంకరమైనటువంటి దినాల్లో మరి మరణము కిటికీల గుండా ఎక్కుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనకి సురక్షితము ఏదంటే రెక్కలే, దేవుని రెక్కల క్రిందకే మనం రావాలి. రూతు కూడా ఏం చేసిందంటే తన భర్తను తన సమస్తాన్ని పోగొట్టుకుని ఏమీ లేనిదానిగా పరిగెత్తుకుని దేవుని యెహోవా రెక్కల క్రిందకి వచ్చింది. కాబట్టి ఆమె సురక్షితంగా ఉండడానికి మరి 100% కూడా ఇక్కడ అవకాశం కనబడతా ఉంది. అందుకే అంటా ఉన్నాడు, నీవు ఆ మోయాబు దేశాన్ని ఆ అన్య జనాంగాన్ని నువ్వు విడిచిపెట్టేసి వచ్చేసావు, కాబట్టి ఇప్పుడు మరి నీకు ఆ దేవునికి యొక్క దేవుని రెక్కల క్రిందకి అనగా యెహోవా రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు సురక్షితంగా నీవు ఉంటావు అని చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మనం కూడా ఈ భయంకరమైనటువంటి దినాల్లో మరి మనము కూడా మరి ఆ మనము దేవుని రెక్కల క్రింద మాత్రమే ఉండడానికి ఇష్టపడాలి తప్ప మరి పిల్ల కోడి ఏ విధంగా ఒకవేళ మరి రెక్కల్ని తల్లికి రెక్కల క్రింద నుంచి ప్రక్కకి బయటకు వచ్చినట్లయితే ఎంత ప్రమాదమో మనకు కూడా అంత ప్రమాదం బయట పొంచి ఉంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి పూట మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ప్రభుతో మనం చెప్పాలి, ప్రభువా ఇదిగో నీ రెక్కల క్రింద ఇదిగో రూతు ఏ విధంగా సురక్షితంగా ఉందో నేను కూడా ఆ విధంగా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా. 9:10 మనం చూసినట్లయితే యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. దయచేసి ఈ వాగ్దానాలు చూడండి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో
ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 31వ కీర్తన చూడండి ఒకసారి. 31వ కీర్తన 19వ వచనంలో మరి బి పార్ట్ అనగా 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. 31వ కీర్తన 19వ వచనంలో 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించడం. రూతు ఏం చేసింది? నరులు ఎదుట మరి లేకపోతే మోయాబీలు ఎదుట తన మరి అన్యులైనటువంటి తన యొక్క స్వజనం ఎదుట ఏం చేసిందంటే మరి దేవుణ్ణి ఆశ్రయించింది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టి ఇప్పుడు ఆమె కొరకు దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పదండి. బోయాజు ఎట్లాంటి వాడు? చాలా ధనవంతుడు అని వాక్యంలో వ్రాయబడింది. ఎంతో మరి ధనవంతుడు, ఎంతో భక్తి కలిగిన వాడు, ఎంతో శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి తనకి మరి భర్తగా అక్కడ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనం కూడా మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. అట్లాగే 28వ కీర్తన 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 28:7లో మనం చూస్తే యెహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. యెహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయనందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగింది. కాబట్టి మనకు సహాయం కలగాలన్నట్లయితే ఆయన ఎందు మనము నమ్మిక ఉంచాలి. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఎంతో గొప్ప మేలుతో ఆయన మనం తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. ఇది మొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన రెక్కలు మనకి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి రెక్కలు. గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ రెఫ్యూజ్, మొదటిది మనం చూసుకున్నాం 5వది. తర్వాత 6వది, లేకపోతే ఈ రోజు లెక్కలో చూస్తే 2వదిగా మనం చూసినట్లయితే 36వ కీర్తన తీయండి ఒకసారి. 36వ కీర్తన 36వ కీర్తన 7వ వచనాన్ని మరి నేను చదువుతున్నాను చూడండి. 7వ వచనం, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని రెక్కలు కృప కలిగిన రెక్కలు, ఆయన మనకు కృపను అనుగ్రహించేటువంటి రెక్కలు. గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ గ్రేస్, ఆయన మనకి తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. కృపను బట్టి మనం ఈ విధంగా మరి సజీవులుగా మనం ఉన్నాము. మనకు తెలుసు కదా మీరు కృపచేతే రక్షింపబడి ఉన్నారు అన్నటువంటి మాట మనం చూస్తాను. మనము అర్హత లేని దానికి అర్హులుగా చేసి మన ఆయన కృపను మన ఎడల విస్తరింపజేస్తున్నారు. కాబట్టి ఆయన రెక్కల క్రిందకి మనం వెళ్ళినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఆయన కృప, ఆయన రెక్కలలో ఆయన రెక్కల నీడన మనకి కృప కలుగుతుంది. చూడండి 130వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును. కాబట్టి యెహోవా యొద్ద కృప దొరుకును. కాబట్టి ఆయన రెక్కల నీడకు మనం వచ్చినట్లయితే మనము ఆయన కృపలో వర్ధిల్లుతాము. ఇంకా మనము 36వ కీర్తనలోనే 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా ఏమంటాడంటే, నీ మందిరం యొక్క ఎప్పుడైతే ఆయన రెక్కల నీడకు మనం వచ్చి ఉన్నామో 36:7వ వచనంలో చూసినట్లయితే ఆయన రెక్కలు కృప కలిగినటువంటి రెక్కలు. ఆ రెక్కలు మనము ఆశ్రయించినట్లయితే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 2 రకాలు. ఒకటి ఏంటంటే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. దేవుని యొక్క రెక్కలు, యెహోవా కృపగల రెక్కల యొద్దకు, మన తండ్రి అయిన దేవుని రెక్కల యొద్దకు మనము, ఆ కృపగల రెక్కల యొద్దకు మనం వచ్చినప్పుడు మొదటిగా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మందిరం యొక్క సమృద్ధి. ఇది చాలా మందికి అర్థం కావడం లేదు. దేవుని యొక్క మందిరంలోనే సమృద్ధి, ఇంటిలో లేదు సమృద్ధి, లేకపోతే బయట ఫ్రెండ్స్ లో మనకు సమృద్ధి లేదు, లేక మన యొక్క బంధుమిత్రుల దగ్గర సమృద్ధి లేదు. మనకి సమృద్ధి, మందిరం యొక్క సమృద్ధి అంటే మరి దేవుని యొక్క సన్నిధి. మందిరం యొక్క సమృద్ధి అంటే దేవుని సన్నిధి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు.
కాబట్టి ఆ రెక్కల చాటికి మనం ఎప్పుడైతే పరిగెత్తుకుని వస్తామో ఆ కృపగల రెక్కల క్రింద మనకి మరి సమృద్ధి దేవుని యొక్క మందిరంలో ఉండేటువంటి సమృద్ధి. సమృద్ధి బయట లేదు కానీ మరి దేవుని మందిరంలోనే సమృద్ధి. దారిద్ర్యం అంతా బయట ఉంది, మరి మందిరం వెలుపల దారిద్ర్యం ఉంది, మందిరములోన సమృద్ధి ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. కాబట్టి మరి దేవుని సన్నిధి, దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన సహవాసాల ద్వారా మనము తృప్తి నొందే వారంగా ఉన్నాం. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగించుచున్నావు. నీ ఆనంద ప్రవాహము దేవుని యొక్క మరి ఆనంద ప్రవాహము అనగా రక్షణ ఆనందము 51వ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి మరి ఆ యొక్క త్రాగించడము అంటే తృప్తి, ఆ యొక్క ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి తాగించుచున్నావు అన్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అదే రూతు పుస్తకంలోనే ఇంకొక మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి రూతు గ్రంథము 2:9 చూసినట్లయితే, రూతు 2:9 మనం చూసినట్లయితే బోయా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఆ చూడండి ఆ క్రింద ఆ మాట అది మధ్యలో నుంచి నేను చదువుతున్నాను బి పార్ట్లో 9వ వచనము. నీకు దాహం అగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. మరి ఇక్కడ బోయాజు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీవు రోజంతా కష్టపడతా ఉన్నావు, నీవు ఆయాసపడతా ఉన్నావు, నీవు వేదనలో ఉన్నావు, లేకపోతే అలసిపోయావు, ఆకలితో ఉన్నావు, ఉండేటువంటి ఆ టైంలో నీకు దాహం అవుతుంది. దాహం అయినప్పుడు నీకు నీళ్లు కావాలి. ఆ నీళ్లు నీ అంతటి నువ్వు వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు. ఇదిగో ఇక్కడ రెడీగా పనివారు నీళ్లు చేదుంచారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు జాగ్రత్తగా చూడండి. నీకు దాహం అగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు. పనివారు అనగా దేవుని సేవకులు, మరి దేవుని సేవకులు, దేవుని పరిచారకులు ఆల్రెడీ కష్టపడి నీకోసం చేదిన నీళ్లు కుండల్లో నింపి ఉన్నారు. కుండలు నిండుగా ఉన్నాయి. బయటికి వెళ్ళకండి. మరి వేరే వాటిని మనం ఆశ్రయించిన అవసరం లేదు. కానీ బోయాజు మరి ఏ విధంగా రూతుకి మరి భరోసా ఇస్తున్నాడో అట్లాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? ఆనంద ప్రవాహంలోనిది త్రాగండి. ఇదిగో నువ్వు అలసిపోయినప్పుడు కుండల్లో నీరు ఆల్రెడీ నిండుగా ఉంది. పనివారు చేది రెడీగా ఉంచారు. అట్లాగే నీవు కూడా, నేను, మనము మానసికంగా, శారీరకంగా, ఆత్మ సంబంధంగా అనేక రీతిలుగా కష్టాలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఇంట్లో వస్తున్న మరణాలను బట్టి, శోధనను బట్టి అలసిపోయి దాహమైనప్పుడు మనము ఇదిగో కుండల యొద్దకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడు, సమృద్ధి అయినటువంటి మరి వాక్యము ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం మన చేతిలోనే ఉంది, బైబిల్. కాబట్టి మరి పనివారు చేదినటువంటి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. మనం మరి త్రాగడం మనకి కావలసినప్పుడల్లా వచ్చి ఆ నీళ్లు చేదుకోవాల్సిందే తప్ప మరి అంతకుమించి మనకేమి కూడా మరి కష్టమైనటువంటి పని లేదు. కాబట్టి ఆయన కృప వలన మనకి సమృద్ధి దొరుకుతూ ఉంది. ఇంకా కీర్తనకాడు అంటాడు 94వ కీర్తనలో చూడండి. దయచేసి 94వ కీర్తన 18వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఈ కృపగల రెక్కల క్రిందకి వచ్చినప్పుడు దాహమైనప్పుడు నీళ్లే కాదు, మందిరం యొక్క సమృద్ధే కాదు, నీవు బలహీనుడుగా ఉన్నప్పుడు నా కాలు జారినని నేను అనుకునగా. కాలు ఎప్పుడు జారుతుంది? మనం బలహీనంగా ఉన్నప్పుడు. రెండవది కాలు ఎప్పుడు జారుతుంది? మన యొక్క కాళ్ళు మరి దేని మీద మనం వేసాము అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా మరి బలహీనంగా ఉండి కాలు జారేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంట, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కాబట్టి ఇంకా అంటాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. కాబట్టి ఆ కృపగల రెక్కల యొద్దకు మనం వచ్చినప్పుడు మందిర సమృద్ధే కాదు, మరి ఆనంద ప్రవాహంలోనిది త్రాగడమే కాదు, ఆయన మన బలపరుస్తాడని ప్రభువారు వాగ్దానం చేస్తా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే మరి ఇంకా కృప గురించి మరి బైబిల్లో అనేక సార్లు వ్రాయబడి ఉంది. అన్నిటికంటే కూడా
ఎక్కువ రెఫరెన్సెస్ మరి దేవుని యొక్క కృపను గూర్చే వ్రాయబడి ఉన్నాయి. 36వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే, 36:5లో మనం చూసినట్లయితే, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది. ఏంటంట కృప ఎంత ఎత్తుగా ఉందంట, ఆకాశాన్నే అంటుతుందంట. అదే మరి కీర్తనకాడు మరలా 57:9లో మనం చూసినట్లయితే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. అంతకంతకు దేవుని కృపను గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు దావీదు. మొదటగా కొంచెం ఆలోచన చేసినప్పుడు తనకు ఫస్ట్ లెవెల్లో అర్థమైంది ఏంటంటే, దేవుని కృప ఇదిగో ఆకాశం అంత ఎత్తుగా ఉంది అని అనుకున్నాడు. ఆ తర్వాత 57వ కీర్తనకు వచ్చేసరికి మళ్ళా ఆ సెకండ్ లెవెల్ తన ఇప్పుడు మరలా ఆ మాట మార్చి ఇంకొక అనుభవంతో తను చెప్తున్నాడు ఏంటంటే, ఏది 36:5లోనేమో ఆ నీ కృప ఆకాశాన్ని అంటుతుంది అన్నటువంటి దావీదు ఇక్కడికి వచ్చేసరికి మరి నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. ప్రభు కాదు కాదు నాయన, ఆకాశం అంత ఎత్తు ఉంటుంది నీ కృప అని నేను అనుకున్నాను, కానీ నీ కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉంది ప్రభువా అని దావీదు దేవుని స్తుతిస్తాడు. అలా చూస్తే మరి మరి పౌలు గారు కూడా ఏమని ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభువా నాయన ఇదో తండ్రి నాకు చాలా కష్టంగా ఉంటుంది, నా శరీరము ఈ ముళ్ళు తీసివేయ ప్రభువా, ఈ వ్యాధి తీసివేయ ప్రభువా. ఈ రోజులు మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నా, ప్రభా కరోనాను తొలగించండి నాయన, ప్రభా ఇదిగో సెకండ్ వేవ్ను తొలగించండి ప్రభా, ఈ కరోనా వైరస్ను దహించి వేయండి ప్రభా, నాయన భూమి నుంచి తుడిచిపెట్టండి నాయన అని మనం అడుగుతూ ఉంటే ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు. మన దీన మొరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభువా ఇంక చాలు నాయన, ప్రభువా ఇక చాలు నాయన, నాయన ఇదిగో పోయిన సంవత్సరం నుంచి మరి బయటకు వెళ్ళడానికి లేదు, మరి సురక్షితంగా ఉన్నాము అన్నటువంటి మరి ఆ పరిస్థితులు లేవురాయనా, ఇదిగో ఈ వైరస్తో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం తీసివేయండి నాయన అని మనం ప్రార్థన మొరలు దీన మొరలు మనం పెడుతుంటే ప్రభువారు ఏమంటున్నారు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలయ్యా, ఇప్పటి వరకు ఈ దినం వరకు నువ్వు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావంటే నా కృప కాదా, నా కృప గల రెక్కలు నీ మీద లేవా అని ప్రభు చెప్తా ఉన్నారు. తర్వాత మరి ఆ మూడవదిగా మనం చూద్దాం, చూడండి మూడవదిగా మనం చూసినట్లయితే 63వ కీర్తన ఒకసారి తీయండి, 63వ కీర్తన 7వ వచనం నేను చదువుతా ఉన్నాను. 7వ వచనం, నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున సరళజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇక్కడ అంటా ఉన్నాడు, నీ రెక్కల చాటున సరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుని రెక్కలు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి రెక్కలు, ఆయన రెక్కల చాటున మనం ఉత్సాహం చేయగలము. గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ జాయ్. మూడవది ఏంటండి, దేవుని యొక్క రెక్కలు మనకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి రెక్కలు. మరి ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఆయన రెక్కలకు బయట ఉంటే మనం బిక్కు బిక్కుమని మన దినాలు గడపాలి, అర్థమవుతుందండి. అదే ఆయన రెక్కల చాటుకు వచ్చేసినట్లయితే మనకు భయపడవలసినటువంటి మరి పని లేదు. సాధారణంగా చిన్నపిల్లలు ఏం చేస్తారు, మరి ఎవరైనా ఇంటికి క్రొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి తెలియని పిల్లలకు తెలియనటువంటి క్రొత్త వారు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే ఈ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు, పరిగెత్తుకుని మరి ఆ తల్లి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడనమాట, లేకపోతే తండ్రి కాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళు గట్టిగా పట్టేసుకుంటాడు. అంటే ఏంటి, చాలా సేఫ్ అన్నమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత చాలా ధీమాగా ఉంటాడు, అప్పుడు ఆ వచ్చిన వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ వైపు ధైర్యంగా చూస్తాడు. మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు చిన్నప్పుడు పిల్లల్ని పెంచినటువంటి ఆ యొక్క రోజును గుర్తు చేసుకుంటే సేమ్ ఇట్లాగే జరుగుతుంటుంది. పిల్లలు క్రొత్త వారిని చూసినప్పుడు, స్ట్రేంజర్స్ని చూసినప్పుడు పరిగెత్తిన మన కాళ్ళ దగ్గరికి వచ్చేసి మనల్ని పట్టేసుకుంటారు. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళకి ధైర్యం వస్తుంది, అప్పుడు వెనక్కి తిరిగి అటువైపు తిరిగి ఆ వచ్చినటువంటి వ్యక్తిని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది. అందుకే ఇక్కడ 8వ వచనంలో కూడా అంటాడు, ఈ క్రింద 63వ కీర్తన 8 అంటాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటే ఎంత క్లోజ్గా దేవునికి
సమీపంగా ఉన్నాడో మీరు చూడండి. కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏంటి, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఆయన అంటుకుని, ఆయన ముట్టుకుని, ఆయన మీద ఆనుకుని అంటి వెంబడించుచున్నది అంటే దాని అర్థం ఏంటంటే ఆయన్ని ఆనుకుని ఆయన మీద వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే మనము కూడా ఆయనను మరి అంటి వెంబడించేవారంగా, లేకపోతే ఆయనకు మరి అతి సమీపంగా ఉండేవారంగా మనము ఉండాలి. అప్పుడు మనము మరి దేని విషయంలో కూడా భయపడవలసినటువంటి పని లేదు. కాబట్టి ఇక్కడ నేను నా ప్రాణము ఆయన్ని అంటి వెంబడిస్తుంది అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేమంటాడంటే దాని క్రింద ఇంకొక మాట ఉంది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. కాబట్టి ఆయన యొక్క కుడి చేయి ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంట, ఆదుకుంటుంది. కాబట్టి ఆయన కుడి చేయి మన మీద ఉన్నది, కనుక మనము దేని విషయంలో కూడా మనం భయపడిన అవసరం లేదు. ఆయనకు సమీపంగా, ఆయనకి ఎప్పుడైతే మరి తండ్రి అయిన దేవునికి మనం క్లోజ్గా మనం ఉంటామో అప్పుడు మాత్రమే మనము ఆయన తన కుడి చేయి చేత మనని ఆయన మరి ఆదరించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మరి ఎప్పుడైతే మరి ఆ విధంగా ఆయన మరి ఆయన లెక్కల క్రిందకు వచ్చామో ధైర్యం కలుగుతుంది. ఆయన అంటి వెంబడిస్తూ ఉన్నప్పుడు మనకి మన పిల్లల్ని తల మీద ఎలా నిమురుతామో అట్లాగే ఆయన తన కుడి చేయి వేసి మన తలపై ఆయన నిమిరేటువంటి దేవుడిగా ఉన్నాడు. భయపడేవాడు పాడలేడు. అయితే ఇక్కడ కీర్తనకాడు అంటా ఉన్నాడు, నేను ఇప్పుడు రెక్కల చాటున శరణు వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇంక నేను సైలెంట్గా ఉండను, ఉత్సాహధ్వని చేసేదను, ఉత్సాహధ్వని చేసేదను. కాబట్టి ఇప్పుడు నేను దేవుని గూర్చినటువంటి పాటలు నేను పాడతాను. భయపడేవాడు పాటలు పాడలేడు ఎప్పుడు కూడా, నిర్భయంగా ఉన్నప్పుడే పాటలు వస్తాయి మనకి కదా. కాబట్టి మనకి నిర్భయమైనటువంటి స్థితి అక్కడ ఆయన రెక్కల క్రింద మనకి కలుగుతుందని దీని అర్థము. కాబట్టి ఒకసారి ఇంకొక వాక్యాన్ని చూద్దాం చూడండి, దయచేసి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని 33:12 నేను చదువుతున్నాను. బెన్యామీను గూర్చి 175వ పేజీ పాతచ్ బైబిల్స్, తెలుగు బైబిల్స్. ఆ బెన్యామీను గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. బెన్యామీను దేవుడు బెన్యామీను గురించి ఇట్లా చెప్తా ఉన్నాడు, నువ్వు భయపడిన అవసరం లేదు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. కాబట్టి మనము ఆ దేవుని సంఘము, ఆయనకు ప్రియమైన సంఘము, ఆయన ప్రియురాలు. కాబట్టి ఆయనకి నీవు నేను ప్రియముగా ఉన్నట్లయితే మరి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. యెహోవాకు ప్రియుడు, ఆయన యుద్ధ అతడు సురక్షితముగా నివసించును. సురక్షితము మనకు కావాల్సింది ఈ దినాల్లో అదే కదా. కరోనా వైరస్ నుంచి మనకి సురక్షితంగా మనం ఉండాలి, ప్రొటెక్టివ్గా మనం ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దినమెల్లా చూడండి, దేవుని వాక్యం అంత అద్భుతంగా వ్రాయబడిందో, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. దినమెల్లా అంటే ఉదయం ఆయన మనతో ఉంటారు, మధ్యాహ్నము, సాయంకాలం, రాత్రి, మరి రౌండ్ ద క్లాక్ 24/7 ఆయన దినమల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. కాబట్టి దినమల్లా మనకి ఆశ్రయముగా ఆయన ఉన్నాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయము 20 ద్వితీయోపదేశకాండం 33:28 ఏ పాట మొదట్లో ఆయన చదువుతున్నాను, 28 ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబూట ప్రత్యేకింపబడును. కాబట్టి నిర్భయము, సురక్షితము
అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మనకి మరి అభయాన్ని ఇస్తా ఉన్నారు, మీరు నిర్భయంగా ఉంటారు, మీరు సురక్షితంగా ఉంటారు అని ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మధ్యాహ్న సమయంలో మనము ఆయన రెక్కల చాటున, అనగా ఆయన రెక్కల చాటును మనం శరణు చూచి ఉత్సాహధ్వని చేద్దాము, ఆయన స్తుతిందాము, ఆయన పాటలు పాడదాము. మరి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మీరు గమనించండి, స్తుతిలో ఉన్న శక్తి మరి దేనిలో కూడా లేదు. మీరు గమనించినట్లయితే ఎరుకో పట్టణాన్ని, ఎరుకో గోడలను కూల్చడానికి వాళ్ళు ఏం చేశారండి? 7 రోజులు గోరలు ఊరుతూ దేవుని స్తుతిస్తూ ఆ యొక్క శబ్దాలకు మరి ఆ యొక్క స్తుతిలో ఉన్నటువంటి శక్తి, కేవలము వారి ఊదినటువంటి బూరలు, వారి యొక్క పాడిన పాటల శబ్దానికి అది దద్దరిల్లిపోయి పడిపోయింది అని అనుకోకండి. అయితే దీని వెనుకున్నటువంటి శక్తి, దేవుని స్తుతించేటప్పుడు దేవుడు వారి మధ్యలోనికి దిగినప్పుడు ఆ దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి, ఆ ప్రజెన్స్ని బట్టి ఆ గోళ్ళ పడిపోయినాయి. ఆ ఇస్రాయేల్ చే స్తోత్రులపై ఆసీనుడైన వాడు వారి మధ్యకి ఎప్పుడైతే వాళ్ళు స్తోత్రాలు స్తుతులు ఆయనకు అర్పిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే వారి మధ్యకి ప్రభు వచ్చారో, ఆ ప్రభు యొక్క సన్నిధిని ఆ గోడలు తట్టుకోలేక పడిపోయినాయేమో అని నా మటుకు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ యొక్క వైరస్ కానీ, ఆ యొక్క అపవిత్రత కానీ, ఈ మరణ ఘోష కానీ, ఈ వ్యాధులు రోగాలు భూగోళం అంతా కూడా మరి యొక్క మరణ ఘోషతో నింపబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఆయన రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేద్దాము, ఆయన స్తుతిందాము, ఆయన యొక్క నామాన్ని ఘనపరచాము, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన కృపను, ఆయన మనకొట్టుకు కొరకు ఇంతవరకు చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి. అర్థమవుతుందండి? జరగబోయే మనము ప్రభు దగ్గర నుంచి పొందుకునే కార్యాల కొరకు ఎదురు చూసేదానికంటే కూడా ఇది వరకు మనకు ప్రభు వారికి ఇప్పుడు నుంచి వెనక్కి వెళ్తే ప్రభు మన జీవితాల్లో మన పట్ల చేసినటువంటి ఆ కార్యాలను బట్టి ప్రభువును మనం స్తుతించే వారంగా ఉండాలి. ఉత్సాహధ్వని చేద్దామా, దేవుణ్ణి పాడదామా, ధైర్యంగా ఉందామా. నిర్భయంగా ఉన్నవాడే పాటలు పాడగలడు. నిర్భయము ఎప్పుడు వస్తుంది, సురక్షితం ఎప్పుడు వస్తుంది అంటే ఆయన రెక్కల నీడనే. తర్వాత చివరిగా మనం చూసినట్లయితే మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి దయచేసి నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి దయచేసి నిర్గమాకాండము 19:4, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును నెట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. 4వ రెక్కలు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ డెలివరెన్స్. దేవుని రెక్కలు మనలను అన్ని కీడుల నుంచి విడిపించే రెక్కలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో చూడండి, ప్రభువారు దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్దర్ రెక్కలు, అనగా పక్షిరాజు ఈగిల్ అని వ్రాయబడింది, గద్దర్ రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచిత్రి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో అన్న మాటను మనం చూస్తాం. ఐగుప్తీయులకి నేను ఏమి చేశానో, దేవుడు ఐగుప్తీయులకి ప్రభువారు ఏం చేశారు, ఏమి చేసినా అంటే దాని అర్థం ఏంటంటే ఏమి చేశానో మీకు తెలుసు కదా, మీ కళ్ళతో మీరు చూశారు కదా, కాబట్టి ఏం జరిగిందో అదంతా కూడా మీరు ఎరుగుదురు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి మరి దాన్ని బట్టి దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఇక్కడ 15వ వచనము ఏది నిర్గమాకాండము, ఆయన ఐగుప్తీయులకి ఏం చేశాడో దాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయము, మరి మోషే రాసినటువంటి కీర్తన ఇది, 4వ వచనం 15:4, నిర్గమా 15:4, ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి.
కాబట్టి ఇంకా అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఫరో రథములను అతని శానలను సముద్రంలో పడవేశాను. కాబట్టి ఐగుప్తులకి నేను ఏం చేశానో మీరు తెలుసు కదా, సముద్రంలో వారిని పడవేశాను. ఆ తర్వాత ఐదో వచనంలో చూసినట్లయితే ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఐదో వచనంలో కూడా చూసినట్లయితే అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. ఆ తర్వాత 16వ వచనం చూడండి, 15వ అధ్యాయంలోనే నిర్గమకాండం 15వ అధ్యాయం 16వ వచనం ఇప్పుడు నేను చదువుతున్నాను. ఇంకా ఐగుప్తులకి ఆయన ఏం చేస్తున్నారంటే, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. పగవారు రాతి వలె కదలకుందురు ఎక్కడ, ఇప్పటి వరకు అద్దరికి చేరు వరకు. కాబట్టి ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఆయన విమోచించినటువంటి ప్రజలము, ఆయన సంపాదించినటువంటి ప్రజలమైనటువంటి మనము అద్దరికి చేరే వరకు, అనగా ఈ దరి నుంచి ఆ దరికి, అనగా ఇక్కడ భూమి నుంచి మన యాత్ర ముగించుకుని పరలోకం వచ్చే వరకు కూడా శత్రువు ఎట్లా ఉండిపోతాడంట, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. రాతి బొమ్మ ఆగిపోయినట్లు, రాయి ఎలాగైతే కదలకుండా ఆగిపోద్దో, రాయి వచ్చి ఎవరినన్నా కొట్టాలంటే దానంతటా అది వచ్చి పరిగెత్తుకుని కొడుతుందా, కొట్టదు, ఆగిపోద్దు, దానికి చలనం ఉండదు రాతికి. అట్లాగే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మరి నీ శత్రువు, అది కరోనా కావచ్చు, మరి ఏ వైరస్ కావచ్చు, లేకపోతే ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభు వారు ఏం సెలవిస్తా ఉన్నారంటే, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు, ఈ కష్టాల నుంచి బయటికి వచ్చే వరకు, ఈ కరోనా కష్టాల నుంచి బయటికి వచ్చే వరకు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు ఆయన ఏం చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నారు, రాతి వలె కదలకుందురు. ఆ శత్రువు రాతి వలె చేసేసారట. కాబట్టి ఆ శత్రువు కదలకుండా వాడిని నిర్వీర్యం చేసి పడేసినట్టుగా మనం చూస్తా ఉన్నాము. అట్లా చేశాను కాబట్టి ఆ సంగతి మీకు తెలుసుగా అని 19వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా ఉన్నాను. ఇప్పుడు గ్రద్ద రెక్కల మీద నిన్ను మిమ్మల్ని నేను ఏం చేశాను, మోసాను. గ్రద్ద రెక్కలు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే శత్రువుకి అందనంత ఎత్తు. గ్రద్ద కంటే, పక్షిరాజు కంటే ఎత్తుగా మరి ఏది కూడా ఎగరలేదు. ఓన్లీ ఈగిల్స్ మాత్రమే మరి భూమి నుంచి చాలా ఎత్తుగా ఆయన అవి ఎగరగలవు. కాబట్టి ఇక్కడ గ్రద్ద రెక్కల మీద మోసానంటే అర్థం ఏంటంటే శత్రువుకి అందనంత ఎత్తుగా, రెండవది శత్రువుకి దొరకనంత వేగంగా. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో వైరస్కి నేను అందనంత ఎత్తుగా, ప్రభువా ఈ వైరస్కి నేను దొరకనంత వేగంగా నన్ను నీ రెక్కల మీద తీసుకెళ్ళిపో ప్రభువా, నన్ను సురక్షితమైన స్థలంలో నన్ను దాచిపెట్టావు, ఇదిగో నీ రెక్కలను బట్టి వందనాలు అని ప్రభువును మనము ఘనపరచాలి. ఏంటి రెండే రెండు మాటలు, మనము రెండు మాటలతో మనము ప్రభు కృపను కోరుకోవచ్చు. అదేంటది, శత్రువుకి అందనంత ఎత్తుగా, శత్రువుకి దొరకనంత వేగంగా నీ రెక్కలు, అంత బలమైనటువంటి రెక్కలు ప్రభువా, నన్ను దాని నుంచి తప్పించు ప్రభువా అని ప్రభువును మనము ఆశ్రయించాలి. ఆ తర్వాత ఈ పక్షి ఏం చేస్తుందంటే, తన పిల్లల విషయంలోనంట 4 విషయాలు అది చేస్తుందంట. పక్షి రాజు అన్నటువంటి సంగతి పోయిన వారం మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ పక్షి రాజు ఏం చేస్తుందంటే, తన పిల్లల విషయంలో కూడా మరి తన రెక్కల మీద మోయడమే కాకుండా 4 విషయాలు అది చేస్తుందట. మొదటిది ఏంటంటే, పక్షి రాజు వాటి పిల్లలకు కావలసిన ఆహారము తీసుకొచ్చి మరి సిద్ధపరుస్తుంది. పక్షి రాజు పిల్లలకి ఆహారం సిద్ధపరుస్తుంది. అట్లాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆయన తన పిల్లలకు ఆయన ఆహారాన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఆయన పిల్లలకు ఆహారాన్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు.
సింహపు పిల్లలు లేమి గలవాయి, ఆకలి కొంటాయి కానీ. అయితే నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ప్రభువు చెప్పారు. అంత మాత్రమే కాకుండా 81వ కీర్తనలో మనం చూసినట్లయితే 81వ కీర్తన 16వ వచనం చూడండి దయచేసి. 81:16 మనం చూసినట్లయితే అతి శ్రేష్ట గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఈ కష్ట దినాల్లో మన కుటుంబాలన్నింటిలో కూడా ప్రభు పోషిస్తానని వాగ్దానం చేస్తాను. పక్షిరాజు మోసినట్లు అని మనం చూసాం కదా, పక్షిరాజు మోయడమే కాదు, పక్షిరాజు తన పిల్లలకి ఆహారాన్ని కూడా వాటి దగ్గరకు తీసుకొచ్చిస్తుంది. అట్లాగే కొన్నిసార్లు మన అవసరాలు మన అవసరాల్లో ఉన్నప్పుడు ఆయన రెక్కలు చాటు మనం ఉన్నప్పుడు ఆయన మనకు ఆహారాన్ని దగ్గరికి తీసుకుని అతి శ్రేష్టమైన గోధుమలతో ఆయన మనం తృప్తిపరచని అంటున్నారు. అంత మాత్రమే కాకుండా 147వ కీర్తన 14 వచనంలో మనం చూసినట్లయితే 147:14 మనం చూసినట్లయితే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తాను. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే ది ప్రొటెక్ట్ ద యంగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్. ఆ రెండవది ఏంటంటే మరి చలి గాలు వచ్చినప్పుడు తర్వాత వేడి గాలు వచ్చినప్పుడు వాటి నుంచి ఈ తల్లి పక్షి ఈ పక్షిరాజు పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. అట్లాగే మన జీవితాల్లో కూడా మరి కోల్డ్ అనుభవంలోంచి మనం వెళ్తున్నాము, కొన్నిసార్లు హీట్ అనుభవంలోంచి కూడా మనం వెళ్తాము. కోల్డ్ అంటే ఒక రకమైనటువంటి కంఫర్ట్, ఆ తర్వాత మరి హీట్ అంటే కష్ట సమయం. కనుక కష్ట సమయాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి ఒక కోల్డ్ ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, హీట్ ఎక్కువగా ఉన్నా ప్రమాదమే. కాబట్టి మరి కోల్డ్ మరి హీట్ నుంచి కూడా ఆయన మరి పక్షులు పక్షిరాజు ఏ విధంగా మరి పక్షులు పిల్లల్ని మరి సంరక్షిస్తాయో ప్రొటెక్ట్ చేస్తాయో అట్లాగే ప్రభు వారు కూడా అన్ని సమయాలకి ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు. కోల్డ్లో మనతో ఉన్నాడు ఆయన, హీట్లో మనకు ఆయన ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్, హీట్లో ఆయన ఉన్నాడని చెప్పుకోవడానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ షడ్రక్ మెషక్ అభ్యర్థులు అని వారు మరి వారి యొక్క జీవిత వారు మరి అగ్నికుండంలో పడవేయబడినప్పుడు ఆయన ఎక్కడున్నారు? సింహాసనం మీద కూర్చుని యెహోవా పరిశుద్ధుడని ఆయన ఆరాధన చేయబడడానికి ఇష్టపడడం లేదు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి దేవదూతుల యొక్క ఆరాధన విడిచిపెట్టి మహామహిమను విడిచిపెట్టి ఆ యొక్క అగ్నిగుండలో షడ్రక్ మెషక్ అభ్యర్థులతో నాలుగో వ్యక్తిగా ఫోర్త్ మ్యాన్గా ఆయన నాలుగో వ్యక్తిగా ఆయన వచ్చారు. కాబట్టి ఆయన మన కష్టాల్లోనూ మన శ్రమలోనూ మన దుఃఖంలోనూ మన సుఖంలోనూ సౌకర్యంగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కరువులో ఉన్నప్పుడు క్షామం గుండా వెళ్తున్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి దేవుడు. తర్వాత ఈ తల్లి ఆ పక్షిరాజు ఇంకేం చేస్తుందంటే తెలుసా, అండ్ సన్నీ డేస్ స్ప్రెడ్ దైర్ వింగ్స్ టు ప్రొడ్యూస్ షాడో ఫర్ ద చిక్స్. అంటే మూడవది ఏంటంటే బాగా ఎండాకాలంలో ఏం చేస్తాయంటే తెలుసా, ఈ తల్లి పక్షిరాజు సాధారణంగా మంచి ఎండాకాలంలో ఎండ ఓ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ ఎండలో ఈ తల్లి ఈ పిల్లలు మరి మలమలు మాడేటువంటి పరిస్థితి. అలాంటి టైంలోనంట ఈ తల్లి పక్షి తన రెక్కలు చాపి ఆ నీడలో ఈ పిల్లలు సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయంట, ఆ పిల్లల్ని కంఫర్ట్గా ఉంచడానికి. ఇది ఈ తల్లి పక్షి తన రెక్కల మీద ఎండ పడినా ఆ ఎండను ఆ కష్టాన్ని ఇది భరించి పిల్లలు మాత్రం సురక్షితంగా ఉండడానికి ఇష్టపడుతుందంట. ఆ విధంగా తల్లి పక్షి మరి ఆ చేసినట్లుగానే తల్లి పక్షిరాజు చేసినట్లుగానే తండ్రి అయినటువంటి దేవుడు మన ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన యొక్క రెక్కలు చాపి ఆయన నీడను మనం తీసుకున్నారు. సిలువుపై ఆయన బాహువులు చాచి మన కొరకు ఆయన ఎదురు చూసేటువంటి ఆ గొప్ప ప్రేమను ఆయన మనకు పట్ల కనపరుచున్నారు. నాలుగవదిగా ఏం చేస్తాయంటే ఇంకా ఇంచుమించు ఈ పక్షిరాజు మరి గుడ్లు పెట్టడము, ఆ తర్వాత పిల్లల్ని చేయడము, ఆ తర్వాత పిల్లల్ని పెద్ద చేయడం, పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం, పిల్లలు వాటంతటా అవి ఎగిరి ఈ ప్రక్రియ అంతా కూడా
ఆరు నెలలు జరుగుతుంది. ఈ ఆరు నెలల్లో ఈ తల్లి పక్షి తండ్రి పక్షి చాలా కష్టపడతాయంట. అయితే మరి ఇలాంటి ఈ ఆరు నెలలు ఎంతో కష్టపడి వాటిని వారి భద్రంగా సురక్షితంగా ఉంచాయంట. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను ఈ మాట చదివి అంటే నేను స్టడీ చేసినప్పుడు నాకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాటి యొక్క గూడు సాధారణంగా మరి తల్లి పక్షికి తండ్రి పక్షికి సరిపోయేటువంటి గూడు చేసుకుంటాయంటది. అయితే అలాంటి టైంలో మరి ఇవేం చేస్తాయంటే తెలుసా, పిల్లల్ని పెట్టినప్పుడు పిల్లలతో చేసినప్పుడు పిల్లలతో పాటు కుడి వైపు తల్లి పక్షి ఉంటుందంట, ఎడం వైపు తండ్రి పక్షి ఉంటుందంట. ఈ కుడివైపు తల్లి పక్షి, ఎడమవైపు ఏమో తండ్రి పక్షి, ఈ రెండు పక్షుల మధ్యలో ఈ పిల్లలు ఉంటాయంట. అయితే వాటికి ప్లేస్ సరిపోదు, ఎందుకంటే చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. ఎందుకు, వాటి ఇద్దరు కోసమే కదా అవి ఆ గూడు నిర్మించుకున్నాయి. అయితే అఫ్కోర్స్ పిల్లల్ని పెట్టడానికి కూడా అవి గూడు నిర్మించుతాయి. అయితే ఏంటంటే ఈ ఆ లిమిటెడ్ స్పేస్లో ఉండి ఆ చాలీ చాలనటువంటి గూళ్ళు మరి కొన్నిసార్లు గబుకుని కిందకి స్లిప్ అయిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయంట. రాత్రులు అవి సరిగ్గా నిద్రపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు, ప్లేస్ సరిపోక అటు కదిలితే అవతల తల్లి పక్షి పడిపోద్ది, ఇటు కదిలితే తండ్రి పక్షి కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకు అలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పిల్లల కోసం చాలా త్యాగం చేస్తాయంటండి. అయితే మన యొక్క మరి పక్షి రాజు కంటే పక్షి రాజును సృజించినటువంటి మన తండ్రి అయిన దేవుడు మన వైపు, మనకి కుడి వైపు ఉన్నాడు ఆయన, ఎడమవైపు ఉన్నాడా ఆయన, ఎటువైపు ఉన్నాడో చూద్దాం. చూడండి ఒకసారి 125వ కీర్తన తీయండి. ఒకసారి 125వ కీర్తన రెండవ చరణాన్ని నేను చదువుతున్నాను. 125వ కీర్తన, యెహో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చుట్టూ అంట అర్థమవుతుందండి, అంటే ఇటు కుడి ప్రక్కన కాదు, ఇటు ఎడమ ప్రక్కన కాదు, ఆయన ఎట్లా ఉన్నాడంట, ఆ నిత్యము తన ప్రజల చుట్టూ. అంటే మరి ఆ 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ చుట్టూ, ఇటు ఎడమ వైపు కాదు, కుడి వైపు కాదు, ఎదర కాదు, వెనక కాదు, మరి ఆ కార్నర్స్లో కాదు. అయితే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మన చుట్టూ ఉండేటువంటి దేవుడు. నిత్యము ఆయన మన చుట్టూ, ఇది మొదలుకొని ఈ దినం మొదలుకొని ఇక నుంచి ఆయన చుట్టూ ఉంచానని వాగ్దానం చేస్తా ఉన్నారు. విశ్వాసంతో దీన్ని స్వతంత్రించుకుని అయితే ఈ తల్లి పక్షి, ఈ పక్షి రాజులు మరి ఎంతవరకు ఈ విధంగా పిల్లలకు సపోర్టివ్గా ఉంటాయంటే, ఆరు నెలలు అఫ్కోర్స్ గుడ్లు పెట్టినప్పటి నుంచి ఈ తల్లి పక్షి పిల్లలు ఎగిరిపోయేంత వరకు కూడా ఇంచుమించు 6 నెలలు ప్రయాసపడతాయి. ఆ తర్వాత వాటిని వదిలేస్తాయి. అయితే మన దేవుడు ఎన్ని నెలలు మనల్ని పట్టుకుంటాడు? మన దేవుడు ఆయన సపోర్ట్ మనకి ఎన్ని నెలల వరకు ఉంటుంది? ఒకసారి రండి దయచేసి యెషయా 46 అధ్యాయం చేయండి. ఒకసారి ఆయన మనకి 6 నెలల, 6 సంవత్సరాల, 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలో చూద్దాం. చూడండి ఒకసారి దయచేసి 3వ వచనం చదువుతున్నాను. యెషయా 46:3-4 నేను చదువుతున్నాను. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, ఈ మాట గమనిస్తున్నారండి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా. చాలామంది మరి ఈ లోకాన్ని విడిచిపెట్టారు, గతించిపోయారు. శేషించిన మనమున్నాం, మిగిలి శేషించిన వారులా అంటే మిగిలి ఉన్న వారులారా అని. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, శంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొంచు రక్షించువాడను నేనే. చూసారు ఎంత స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నారు. పక్షులైతే 1-3 నెలలు, పక్షులైతే 1-2 నెలలు, లేకపోతే 1-6 నెలలు ఆ పిల్లల్ని చూసుకుంటే తర్వాత వదిలేస్తాయి. కానీ మన తండ్రి అయినటువంటి దేవుడు మనకు వాగ్దానం చేస్తాను,
ఓ ఇస్రాయల్ ఇంట్లో మిగిలిపోయిన వారులారా, ఇంక మిగిలిన మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు చెప్తాను, గర్భమును పుట్టిన మొదలుకొని, మీరు పుట్టిన మొదలుకొని, మరి తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, తర్వాత నేను మిమ్మల్ని చంకన ఎత్తుపెట్టుకున్నాను, తర్వాత ముదిమి వచ్చే వరకు, ముసలి వయసు వృద్ధాప్యం వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడని నేనే. అంత మాత్రమే కాదు, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను నేను ఎత్తుకున్న వాడని నేనే. నేనే చేసి ఉన్నాను, శంఖ పెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నిన్ను ఎత్తుకొనుచు అంటే ఇప్పుడు మనల్ని ఆయన మనం ఎక్కడున్నామంటే ఆయన బాహువులలో, ఆయన యొక్క బాహువులో మనం ఉన్నాము, ఆయన మనం ఎత్తుకొనుచు. ఆ సంగతి మనం గ్రహిస్తే మనం భయపడం దేనికి కూడా. కాబట్టి నిన్ను నేను ఎత్తుకొనుచు ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఆ తర్వాత మరి కాబట్టి మిమ్మల్ని నేను ఎత్తుకునేవాడును నేను, మీరు భయపడొద్దు అని ప్రభు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి బయట పరిస్థితులను చూచి మనం భయపడొద్దు, ధైర్యంగా ఉందాం. అఫ్ కోర్స్ వాకింగ్ చెప్తున్నాను నేను, వింటున్న మీరు, మన అందరము ఏదో ఒక టైంలో కొంచెం భయాందోళనతో ఉన్నప్పటికీ మనం ఒక విషయం మర్చిపోవద్దు, ఆయన మనల్ని ఎత్తుకున్నాడు, ఆయన శంఖలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని శంఖలో నుంచి మరి ఎవరు మనం బయటకు లాగగలరు చెప్పండి. అయితే చివరిగా ఒక వాక్యాన్ని చూసుకుని మనం ముగించుకున్నాం. ఇదే ఇందాక మనం చదువుకున్నటువంటి 57వ కీర్తనలోనే ఇంకొక మాట ఉన్నది. 57వ కీర్తన మొదటి వచనం చదువు. ఆయన రెక్కలు చాటున శరణు చూచుండగా, కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే 7వ వచనం చూడండి, 57వ కీర్తన 7, నా హృదయము నిబ్రముగానున్నది, దేవా నా హృదయము నిబ్రముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా హృదయం నిబ్రంగా ఉంది. 4వ వచనం చూడండి ఒకసారి, 57:4 కీర్తన 57:4, నా ప్రాణము సింహముల మధ్యనున్నది. ఎక్కడున్నాడంట? సింహాల మధ్యలో ఉన్నాడు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అయినను 7వ వచనం అంటాడు, నా హృదయము నే. ఇప్పుడు చూడండి ఒకసారి, 4వ వచనం మొదటి లైను, 7వ వచనం మొదటి లైను కలిసి చదువుదాం చూడండి. 4వ వచనం మొదటి లైను, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, నా హృదయము నిబ్రముగానున్నది. సింహాల మధ్య ఉన్నప్పటికీ కూడా నిబ్రముగా ఉన్నాడు. ఎందుకంటే మరి సింహాల నోళ్లను మూయించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, డోంట్ బి ప్యానిక్. దయచేసి మనము ఆందోళన చెందవద్దు. ప్రభు అనుమతిస్తే తప్ప ఏది కూడా మన యుద్ధకు రాదు. కొన్నిసార్లు అజాగ్రత్తగా తెలివి తక్కువతనంగా మనం ఉండకూడదు. మనము విశ్వాసము చాలా జ్ఞానము కలిగి మనం ఉండాలని వాక్యం చెప్తా ఉన్నాం. కాబట్టి జ్ఞానులు వలె జ్ఞానం కలిగి మనం ఉండాలి. అర్థమవుతుందండి? మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమాయకంగా వెళ్ళిపోయి ఆ తర్వాత మనము శ్రమకు గురవడం కాదు. మనము చాలా జ్ఞానంగా తప్పించుకోవాలి. పాములు వలె వివేకంగా ఉండాలి. పాము ఏం చేస్తుంది? వెంటనే తప్పించుకుంటుంది. ఆ మాట ఎందుకు పాము ఎందుకు పోల్చడం జరిగిందంటే, పాము అంటే సాతానా కదా, పాముతో పోల్చారని ప్రభు అని అనిపించింది చాలా కాలం. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పాము త్వరగా ఎస్కేప్ అయిపోద్ది. అట్లా మనం కూడా ఎస్కేప్ అవ్వాలి. అర్థమవుతుందండి? బయట ఉన్నటువంటి ఈ వైరస్ ప్రభావం నుంచి కొంచెం ఎస్కేప్ అవ్వాలని మనం ప్రయత్నించి, మనం కనీసం మనకు తెలిసినటువంటి అవేర్నెస్ మనము మనం పాటించే వారంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అవేర్ అయి ఉండాలి. మరి కాబట్టి అవేక్గా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం కేతనగాడు అన్నాడు, నా హృదయం నిబ్రంగా ఉంది. కాబట్టి మన హృదయాన్ని నిబ్రంగా ఉంచుకుందాం, ప్రభు వాళ్ళు ఎదుకొద్దాం. ఒకసారి ఈనాడు కూడా రీకాప్ చేసుకుని మనము మరి ప్రార్థన చేసుకుందాం. పోయిన వారం పోయినసారి 4 రకాలైన రెక్కలు చూసాము. ఇప్పుడు 5వదిగా మొదటిగా మనం చూసినట్లయితే దేవుని రెక్కలు మనకి ఆశ్రయం ఇచ్చే రెక్కలు. గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ రెఫ్యూజ్. 2వది, దేవుని రెక్కలు కృప కలిగినటువంటి రెక్కలు. గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ గ్రేస్. 3వది, గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ జాయ్. దేవుని రెక్కలు మనకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి రెక్కలు, సురక్షితంగా మనం ఉంచేటువంటి రెక్కలు. మరి 4వదిగా, గాడ్స్ వింగ్స్ ఆర్ వింగ్స్ ఆఫ్ డెలివరెన్స్. దేవుని రెక్కలు మనల్ని అన్ని యొక్క అన్ని
ఫరో చేతిలో నుంచి, శత్రు చేతిలో నుంచి మనం విడిపించేటువంటిది అక్కడ. మన శత్రువు రాతి వలె కదలకుండా అట్లాగ ఆపేయగలిగినటువంటి, మరి నిర్వీర్యం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రభువా, ఇది ఆయన రెక్కల నీరే ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడ నేను శరణు చొచ్చున్నాను ప్రభువా. ఇదిగో నా హృదయం కూడా నిబ్రంగా ఉంచు ప్రభువా, నిబ్రంగా ఉంచుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రభుని కృపను కోరుకుంటూ బలలో మనం భాగం తీసుకున్నాం ప్రభు. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచి మన బలపరిచి మనల్ని ఆశ్రయించిన దాకా ఆమేన్.